ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ మా గజిస్. ఈరోజు మనము 3వ అధ్యాయం చూద్దాం. 7వ స్కందంలో 3వ అధ్యాయం. సో 2వ అధ్యాయంలో మనం ఏం చూసాము? హిరణ్యకశిపుడు తన సోదరుడి యొక్క కుటుంబ సభ్యులను ఓదార్చడం అనేటువంటి చూసాం. అందులో భాగంగా ఒక కథను కూడా వివరించారు. ఆ కథలో మళ్ళీ ఇంకొక కథను కూడా వివరించడం అనేటువంటిది జరిగింది, నారదుడు చెప్పినటువంటి కథ. సో ఈ విధంగా మనము చూసాము ఏదైతే తత్వాన్ని హిరణ్యకశిపుడు బోధించాడో ఆ తత్వం వలన కొంత వైరాగ్య భావన అనేటువంటిది వాళ్ళ కుటుంబ సభ్యుల్లో రావడం అనేటువంటిది జరిగింది. దానివల్ల కుటుంబ సభ్యులు వాళ్ళ హిరణ్యాక్షుణ్ణి కోల్పోయినటువంటి బాధ నుంచి బయటపడ్డారు. అంటే ఆల్మోస్ట్ ఈయన చెప్పిందల్లా ఏంటి అని అంటే, ఆల్మోస్ట్ ఒక వైరాగ్యం ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలన్నీ కూడా హిరణ్యకశిపుడు మాట్లాడటం అనేటువంటి జరిగింది. అంత గొప్ప జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి చేయబోయేటువంటి పనులు ఏమిటి ఇప్పుడు అనేటువంటి మనము ఈ అధ్యాయం నుంచి చూస్తాం. సో మొదటగా హిరణ్యకశిపుడు అమరుడు అవ్వాలి అని ఆలోచించాడు. సో ఈ అధ్యాయం మొత్తం కూడా హిరణ్యకశిపుడు అమరుడు ఎలా అవ్వాలి అనేటువంటి ఆలోచనే ఉంది. కాంట్రాస్ట్ గా ఉంది. ఇంతకు ముందు అధ్యాయం ఒక రకంగా ఉంది. హిరణ్యకశిపుడు యొక్క నాలెడ్జ్, హిరణ్యకశిపుడు యొక్క జ్ఞానం ఏం చెప్తుంది అని అంటే, ఎవరు అమరుడు కారు, ఎప్పుటిని ప్రతి ఒక్కడూ మరణిస్తాడు, శరీరం మారుతూనే ఉంటుంది, కుటుంబ సభ్యులందరూ కూడా తాత్కాలికమైనటువంటి బంధాలే, కలుస్తారు పోతారు, కలుస్తారు పోతూ ఉంటారు, కొత్త కొత్త బంధాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఒక అశాశ్వతమైనటువంటి శరీరాన్ని మాత్రమే ఈ ఆత్మ పొందుతుంది భౌతిక విషయంలో బంధింపబడడం వల్ల. కానీ ఈ ఏ శరీరాన్ని పొందినా కానీ ఆత్మ కర్మలకి అనుగుణంగా మార్చి మార్చి శరీరాలను పొందుతూ ఉంటుంది. అయినా సరే ఏ శరీరము శాశ్వతం కాదు, ఆత్మ మాత్రమే శాశ్వతం అనేటువంటి విషయాలన్నీ మాట్లాడిన వ్యక్తి తిరిగి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు? అమరత్వం కావాలి అని కోరికతోటి ఆలోచనలు చేస్తున్నారు. సో ఇది శ్మశాన వైరాగ్యం అంటే. సో ఒకరికి చెప్పడానికి నీతులు, ఆచరించడానికి నీతులు లేవు. కాబట్టి ఒక ఆచార్యుడు అనేటువంటి వాడు అలా ఉండరు. ఆచార్యులు ఎలా ఉంటారు? వాళ్ళు ఏది చెప్తారో అది ఆచరిస్తారు. అందుకని వాళ్ళని ఆచార్యులు అని అంటారు. ఆచరించేవాడే ఆచార్యుడు, ఆచరించకుండా చెప్పేవాడు ఆచార్యుడు కాదు. కాబట్టి ఏదో సమయానికి ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటిది బయటపడింది. ఆ జ్ఞానంతోటి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చడం అనేటువంటిది జరిగింది. కానీ ఎప్పుడైతే మళ్ళీ నార్మల్ లైఫ్లోకి వచ్చేసాడో, ఎప్పుడైతే ఆ శవం నుంచి దూరంగా వెళ్ళిపోయాడో, శ్మశాన వైరాగ్యం అనేటువంటిది పోయింది. మళ్ళీ భౌతికమైనటువంటి కోరికల మీద పడ్డాడు. ఏ విధంగా అయితే మాయ ప్రభావంలో మనం అందరం కూడా మన యొక్క నిజస్వరూపాన్ని ఎలా అయితే మర్చిపోతామో అదేవిధంగా హిరణ్యకశిపుడు కూడా అలానే ప్రదర్శించారు. ఎందుకు అంటే ఆయనకి శాపం, భగవంతుడికి శత్రువుగా 3 జన్మలు జన్మించాలి అని. కాబట్టి ఇది ఈ జన్మలో భగవంతుడికి శత్రువుగానే ఉండాలి. కాబట్టి భగవంతుడు మన మీద మాయ ప్రభావం అలా ఉంచుతారు, మనల్ని భ్రమలో ఉంచుతారు. మనల్ని భ్రమలో ఉంచకపోతే మనం మన కర్మలు చెయ్యము, కర్మల ద్వారా శుద్ధి అవ్వము, కర్మల ద్వారా మనము అర్హతని సాధించము మనము ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి. చేయాల్సింది ఏమిటి? కర్మలు. కర్మల ద్వారా శుద్ధిపడి కర్మల ద్వారా ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేటువంటి అర్హతను పొంది ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలి. కాబట్టి కర్మలు చేయాలి అని అంటే మన యొక్క నిజస్థితి మర్చిపోవాలి. నేను భగవంతుడి యొక్క నిత్య దాసుణ్ణి అనేటువంటి విషయాన్ని కనుక గుర్తుపెట్టుకుని ఉన్నట్లయితే కనుక నాకు భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు తప్ప వేరే ఏ విషయం నచ్చదు. అన్ని వైరాగ్యాన్ని ప్రదర్శిస్తా, అంతా ఇదే ఉంటా, అంతా ఏది చేయడానికి ఇష్టపడను. అలాంటి పరిస్థితి అయినప్పుడు కర్మలు చేయకపోతే శుద్ధి ఎలా పడతాను? శుద్ధి అవదు. కర్మలు యజ్ఞంలాగా చేయాలి అని కృష్ణుడు 3వ అధ్యాయంలో చెప్పారు. కర్మలు యజ్ఞంలాగా చేయడం అంటే, యజ్ఞము అంటే మనం అర్పిస్తాం, అర్పించేటువంటిది హవిషులు అర్పిస్తాం. ఎందులో? అగ్నిలో. అగ్నిలో అర్పించేటువంటి ప్రతిదీ కూడా విష్ణువుకి చెందుతుంది, విష్ణువుకి అర్పణగా చేస్తాం. అంటే కర్మను కూడా ఆఫర్ చేయాలి, కృష్ణుడికి ఆఫర్ చేయాలి. అది యజ్ఞం అంటే.
అలా యజ్ఞం చేసినప్పుడు మనము పవిత్రమై మనము గోలోక బృందావనానికి వెళ్ళేటువంటి అర్హతను మనం పొందుతాం. ఇందుకోసం మనం కర్మలు చేయాలి. కాబట్టి భగవంతుడు మనకి మోహంలో ఉంచుతారు, నిజ స్థితి నుంచి దూరం చేస్తారు. సో ఎందుకు మనం మర్చిపోతున్నాము, ఎందుకు మనం భగవంతుని చేరుకోలేకపోతున్నాము అనంటే శుద్ధి అవ్వలేదు కాబట్టి, పరిపూర్ణంగా మనము అర్హతను సాధించలేదు కాబట్టి. అర్హతను సాధించేంత వరకు మనం ఇలానే కర్మలు చేసి మనల్ని మనం ప్యూరిఫై చేసుకోవాలి. అలానే ఇప్పుడు హిరణ్యకశిపుడు కూడా మర్చిపోయాడు, బయటకు వచ్చేసాడు, మర్చిపోయాడు, జ్ఞానం మొత్తం మర్చిపోయాడు. మళ్ళీ లేదా గుర్తున్నా కానీ దాన్ని నమ్మలేదు, తను చెప్పినటువంటి జ్ఞానం మీద తనకే నమ్మకం లేదేమో, అందుకనే మళ్ళీ ఈయన ప్రస్తుతం ఒక అమరుడు కావడం కోసం అనేటువంటిది కోరికగా పెట్టుకున్నారు. ఆ కోరిక కోసం ఇప్పుడు హిరణ్యకశిపుడు ఏం చేయబోతున్నాడు చూద్దాం. భౌతిక లాభమును బడేటుకు హిరణ్యకశిపుడు తీవ్రమగు తపస్సును ఆచరించి ఆ విధముగా విశ్వమంద అంతటను గొప్ప ఖేదమును కలిగించుట ఈ అధ్యాయమున వర్ణించబడినది. విశ్వమందల మహోన్నత వ్యక్తియగు బ్రహ్మదేవుడు దానిచే కలత కలవరపడి కొంత కల కల కలవరపడి ఎందులకై హిరణ్యకశిపుడు అంతటి తీవ్రమగు తపస్సును చేయుచున్నాడో తెలుసుకున్నట్టుకు అతని చెంతకు స్వయముగా వెడలెను. హిరణ్యకశిపుడు అమరుడు కాగూరెను, ఎవరి చేతను జయింపబడరానిదని జయింపబడరాదనియు జరావ్యాధుల బారిన పడరాదనియు ప్రతిద్వంద్వచే పీడింపబడరాదనియు అతడు వాంఛించను. ఆ విధముగా అతడు సమస్త విశ్వములకు పరిపూర్ణ పాలకుడు నియామకుడు కాగూరెను. ఈ కోరికతో అతడు మందర పర్వత లోయలలో ప్రవేశించి తీవ్రమగు తపోధ్యానములను ఆచరించను. హిరణ్యకశిపుడు తపస్సులో నెలకొనుటకు గాంచి దేవతలు తమ నెలవులకు చేరిరి. కానీ అతడట్లు తపస్సులో నెలకొనగా అతని శిరము నుండి ఒక రకమైనటువంటి అగ్ని ప్రజ్వరిల్లి సమస్త విశ్వమును మరియు పశుపక్ష దేవతలతో దేవతాదులతో సహా సమస్త విశ్వవాసులను కలతపరచను. ఆ ప్రకారం ఊర్ధ్వ అధోలోకములన్నీను వేడెక్కి జీవించట దుర్భరము కాగా కలత చెందినటువంటి దేవతలు తమ నెలవులను వీడి బ్రహ్మచంతకు ఏగి ఆ తాపము నశింపజేయమని ప్రార్థించరు. అల్పాయువును అధిగమించి అమరుడై ధ్రువలోకముతో సహా సమస్త లోకములకు ప్రభువు కాగూరినటువంటి హిరణ్యకశిపుని ఆకాంక్షను వారు బ్రహ్మదేవుడికి వెల్లడి చేశారు. హిరణ్యకశిపుని తీవ్ర తపస్సు యొక్క ఉద్దేశమును విన్న బ్రహ్మదేవుడు అంతటా భృగువు దక్షుడు మునగ వారి కూడి అతని చూడగోరెను. అతడుకు చేరినంతటా అతడు కమండలంలోని జలమును హిరణ్యకశిపునిపై చిలకరించి అంతటా దైత్యరాజు హిరణ్యకశిపుడు విశ్వసృష్టికర్తయుగు బ్రహ్మదేవుని ఎదుట మాటి మాటికి ప్రణమిల్లి స్తుతించెను. బ్రహ్మ వరమును వసుగుటకు అంగీకరించగా ఏ ప్రాణి వలన కానీ కప్పబడినది కప్పబడనది అయినటువంటి ఏ ప్రదేశం నందు కానీ రాత్రి ఎందు కానీ పగటి పూట ఎందు కానీ ఎట్టి ఆయుధము చేత కానీ నేలపైన కానీ నింగి ఎందు కానీ పశు నర దేవతాది జీవుల చే కానీ చరాచరముల చే కానీ చంపబడరాదు అని వరమును అతడు అడిగిన. అంతేకాక సమస్త విశ్వములపై సర్వ అధికారమును అణీమా లఘీమా అష్ట సిద్ధులను ఆ దానవుడు అర్థించెను. సో ఇది హిరణ్యకశిపుడు కోరినటువంటి కోరిక. సో హిరణ్యకశిపుడు తపస్సు చేస్తే ఏం జరిగింది అంటే సమస్త లోకాల్లో ఉన్నటువంటి జనులు తాపానికి గురి అయ్యారు. అంత ఘోరమైనటువంటి తపస్సు చేయడం అనేటువంటిది జరిగింది. అంత ఘోరమైనటువంటి తపస్సు అంటే శరీరాన్ని బాధించుకోవడం అనమాట వాళ్ళ శరీరంతో. ఇది తమో గుణయుతమైనటువంటి తమస్సు మనము తపస్సు మనం తపస్సులో అనేక రకాల తపస్సుల్ని మనం చూసాం. మూడు రకాల తపస్సులు చూసాం, సత్వగుణయుతమైనటువంటి తపస్సు, రజోగుణయుతమైనటువంటి తపస్సు, తమోగుణయుతమైనటువంటి తపస్సు. సత్వగుణయుతమైనటువంటి తపస్సు చేయడం వల్ల ముక్తి వస్తుంది. తమోగుణయుతమైనటువంటి తపస్సు చేస్తున్నారు ఇప్పుడు హిరణ్యకశిపుడు. సో తమోగుణయుతమైనటువంటి తపస్సులో మనల్ని మనము హింసించుకుంటాం. సో మన వలన ఇంకా అందరినీ కూడా హింసకి గురి చేస్తాం. ఇలాంటి ఒక రకమైనటువంటి తపస్సు వలన మనకి ఆధ్యాత్మిక లాభం అనేటువంటిది రాదు. ఇది ఎలా ఉంది అని అంటే బ్రహ్మదేవుడిని బ్లాక్మెయిల్ చేసినట్టుంది అనమాట, లేకపోతే దేవతలనే బ్లాక్మెయిల్ చేసినట్టు. మనకి కావాల్సింది పొందడం కోసం ఏ దేవత కోసమైతే మనం తపస్సు చేస్తామో ఆ దేవతని బ్లాక్మెయిల్ చేయడం, నాకు ఇది ఇస్తే నేను ఉంటా, లేదంటే కనుక నేను నా శిరస్సు ఖండించుకుంటా, నా చేయిని ఖండించుకుంటా, నా శరీరాన్ని ఖండించుకుంటా, ఇలాంటి ఒక బ్లాక్మెయిల్ ధోరణిలో చేసేటువంటి తపస్సులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా తమోగుణయుతమైనటువంటి. రావణాసురుడు కూడా తన తలని ఖండించేసుకున్నాడు అగ్నిలోకి. సో అది సరి అయినటువంటి తపస్సు కాదు. దాని వలన ఆధ్యాత్మిక లాభం అనేటువంటిది రాదు. మహా వస్తే భౌతిక లాభం అనేటువంటిది వస్తుంది. భౌతిక లాభం అనేటువంటిది శాశ్వతమైనటువంటి లాభము కాదు. ఇది తెలియక కాదు హిరణ్యకశిపుడు, కానీ తను ఈ భౌతిక విషయంలో
భ్రమలో ఉండాలి అనేటువంటిది భగవంతుడి యొక్క నిర్ణయం. అప్పుడే భగవంతుడితో యుద్ధం చేయగలడు. భగవంతుడితో యుద్ధం చేయడం అనేటువంటిది భగవంతుడి కోరిక కూడా. అలాంటి భగవంతుడితో యుద్ధం చేసేటువంటి తన కోరికని నెరవేర్చుకోవడము అనేటువంటిది భగవంతుడు ఎవరికి పడితే వాళ్ళకి అవకాశం ఇవ్వరు, తన శుద్ధ భక్తులకే అవకాశం ఇస్తారు. శుద్ధ భక్తు ఇప్పుడు రాముడు చూడండి, రాముడికి కూడా రాముడితోటి కూడా ఎవరు సత్య పేరేంటి మధులి, రావణాసురుడు, రావణాసురుడి చేస్తారు యుద్ధం రాముడితోటి కుంభకర్ణి. కృష్ణుడితో యుద్ధం చేసిన జాంబవతి జాంబవంతుడు జాంబవంతుడు ఎవరు? ఆయన ఏం శత్రువు కాదు, ఆయన భక్తుడు. సో భగవంతుడు తనని ఓడించేటువంటి తనతోటి యుద్ధం చేసేటువంటి అవకాశం భక్తులకి ఇస్తారు, అభక్తులకి ఇవ్వరు. కాబట్టి ఇప్పుడు హిరణ్యకశిపుడికి అవకాశం ఇచ్చారు. సో హిరణ్యకశిపుడికి అవకాశం ఇవ్వాలంటే అలాంటి ఒక పరిస్థితుల్లో ఉంచాలి, భౌతికమైనటువంటి పరిస్థితుల్లో ఉంచాలి, మాయ ప్రభావంలో ఉంచాలి. ఉంచినప్పుడు మాత్రమే ఆయన భగవంతుడిని వ్యతిరేకించడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు భగవంతుడితోటి యుద్ధం చేయడం అనేటువంటిది జరుగుతుంది, వైరాన్ని ప్రదర్శించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం చూద్దాము ఈ అధ్యాయంలో ఇంకా నారదుడు హిరణ్యకశిపుడు ఏ విధంగా తపస్సు చేసి తన వరాన్ని పొందాడు అనేటువంటిది చెప్తారు, చూద్దాం. శ్రీ నారద ఉవాచ సత్యవత్ మాత. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ నారదువాచ హిరణ్యకశిపురాజం నేయ మజరామరం. హిరణ్యకశిపురాజన్ నజేయ మజరామరం. ఆత్మానం అప్రతిద్వంద్వా ఏక రాజం వ్యదిత్సత. ఆత్మానం ప్రతిద్వంద్వా ఏక రాజం ప్రతిష్టత. నారదముని ధర్మరాజుతో పలికెను, దైత్యరాజు హిరణ్యకశిపుడు అజేయుడు జరామరణ విముక్తుడు కాగోరెను. హణిమ లఘిమాది అష్టసిద్ధులను అమరత్వమును పొందగోరిన అతడు బ్రహ్మలోకంతో సహా సమస్త విశ్వమునకు తానే రాజును కావాలని తలచెను. భాష్యము, దానవులు చేసే తపస్సు యొక్క లక్షణములు అట్లే ఉండును. భవిష్యత్తులో తాను బ్రహ్మలోకమును జయించులాగున్న బ్రహ్మ నుండి హిరణ్యకశిపుడు వరదానమును పొందగోరెను. అదే విధముగా ఇంకొక రాక్షసుడు శివుని నుండి వరమును పడిసి ఆ వరముతో అతన్ని చంపగోరెను. ఈ ప్రకారము స్వార్థపల్లకు వ్యక్తులు తమ అసురి బంధమగు తపస్సు చేయి వరదాత్రను కూడా సంహరింపకూడదు. కాని వైష్ణవుడు మాత్రము ఎల్లప్పుడూ భగవద్దాసునిగానే నిలిచి ఉండును. అతడు ఎన్నడను భగవంతుని స్థానమును ఆక్రమింపడు. సాయుధ్య ముక్తి అంటే సాధారణముగా అసురులు కోరుకోనున్నట్టిది ద్వారా జీవుడు భగవంతుల్లో లీన కాగలడు. ఆ ప్రకారం అతడు అద్వైతవాదం యొక్క చరమ లక్ష్యము సాధించడను తిరిగి సంసారమున పడగలడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో నారదముని చెప్తున్నారు ధర్మరాజుకి. ఎందుకంటే పరీక్షణ మహారాజు సుఖదేవ గోస్వామిని అడిగారు, ఏమని అడిగారు, నాకు ప్రూఫ్లతో సహా వివరించు ఏ విధంగా భగవంతుడు నిష్పక్షపాతి అనేటువంటి విషయాన్ని. దానికి నారదముని చెప్పినటువంటి కథని తీసుకొచ్చి సుఖదేవ గోస్వామి ఇక్కడ చెప్తున్నారు పరీక్షణ మహారాజుకి. సో పరీక్షణ మహారాజుకి చెప్తున్నటువంటి కథలో నారదముని మాట్లాడుతున్నటువంటి మాటలు ఉన్నాయి. కాబట్టి నారదముని మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ మనకి చెప్తున్నారు. అదే హిరణ్యకశిపుడి యొక్క చరిత్ర గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అయితే హిరణ్యకశిపుడికి భౌతికమైనటువంటి కోరికలు ఉన్నాయి. సో తను సమస్త లోకానికి రాజు కావాలి అని అనుకున్నారు, అష్ట సిద్ధులని పొందాలి అని అనుకున్నారు, జరామరణ విముక్తుడు కావాలి అని కోరుకున్నారు, అజేయుడు అవ్వాలి అని అనుకున్నారు. సో బ్రహ్మలోకంతో సహా సమస్త విశ్వాన్ని తానే పాలించాలి అని అనుకున్నారు. ఇది ఈయనకున్నటువంటి వరం. ఇలాంటి ఒక కోరిక అనేటువంటిది భౌతికమైనటువంటి కోరిక. భౌతికమైనటువంటి కోరికను నెరవేర్చడం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నెరవేర్చుకోవడం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే దేవీ దేవతల దగ్గరికి వెళ్ళాలి. దేవీ దేవతల దగ్గరికి వెళ్తే చాలా ఈజీగా భౌతిక కోరికలు తీరిపోతాయి. అందుకనే దేవీ దేవతల కోసం తపస్సు చేసినటువంటి వ్యక్తులు భౌతిక కోరికలు తీరిన తరువాత ఆ దేవీ దేవతలకి శత్రువులు అయిపోతారు. వాళ్ళల్లో సత్వగుణ స్థితిలో చేసినటువంటి తపస్సు చేసినటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి లక్షణాలు వాళ్ళల్లో ఉండవు. ఒక వైష్ణవుడికి ఉన్నటువంటి లక్షణాలు దేవీ దేవతలకు పూజలు చేసేటువంటి వ్యక్తులకు ఉండవు. ఉదాహరణకి శివుడి కోసం తపస్సు చేసినటువంటి రాక్షసుడు శివుణ్ణే చంపాలనుకున్నాడు. శివుడి కోసం తపస్సు చేసినటువంటి రావణాసురుడు పార్వతిని పొందాలనుకున్నాడు.
శివుడు అందంగా ఉంది నీ పార్వతి, పార్వతి నాకు ఇవ్వు అంటాడు. అంటే ఒక భగవంతుడు అని భావించి తపస్సులు చేసి ఆ భగవంతుడిని మెప్పించి ఆ భగవంతుడి ద్వారా వరం పొంది ఆ భగవంతుడినే జయించాలి అనుకోవడం, భగవంతుడి యొక్క స్థానంలో కూర్చోవాలి అని అనుకోవడం, ఇది ఒక భక్తుడు చేసేటువంటి లక్షణం. ఒక భక్తుడికి ఉండేటువంటి లక్షణం కాదు, ఒక వైష్ణవుడికి ఉండేటువంటి లక్షణం కాదు. వైష్ణవుడు తపస్సు చేయడానికంటే ముందు కూడా భగవంతుడికి శరణాగతుడు అయ్యే ఉంటాడు, తపస్సు చేసిన తర్వాత కూడా శరణాగతుడు అయ్యే ఉంటాడు, తనకి పొందాలి అనుకున్నటువంటి వరం కూడా భగవంతుడికి ఏ విధంగా సేవ చేయాలో అలాంటి సేవ చేసేటువంటి అవకాశాన్ని మాత్రమే ఇవ్వు అని కోరుకుంటాడు. అది శరణాగతి అంటే నీ స్థానం నాకు కావాలి అనడం శరణాగతి కాదు, నీ పాదాల దగ్గర స్థానం కావాలి అనుకోవడం అనేటువంటిది శరణాగతి. అది వైష్ణవుడు చేసేటువంటి పని. కాబట్టి ఇలాంటి ఒక వైష్ణవ ప్రవృత్తి అనేటువంటిది అసురుల్లో ఉండదు. అసురుల యొక్క స్వభావం ఇలానే ఉంటుంది, అసురులు ఇలాంటి కోరికల్ని కోరుకుంటారు. ఓకే, సో ఇప్పుడు హిరణ్యకశిపుడు కోరినటువంటి కోరిక ఏంటో మనకి తెలిసింది. దానికోసం ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం. ఉమాపతి ప్రభు సతేపే మందర ద్రోణ్యాం తపః పరమ దారుణం సతేపే మంద తద్రోణ్యాం తపః పరమ దారుణం ఊర్ధ్వబాహుర్ నభో దృష్టిః పాదాంగుష్టాశ్రితావనిః ఊర్ధ్వబాహుర్ నభో దృష్టిః పాదాంగుష్టాశ్రితావనిః. మందర పర్వతలోయలో హిరణ్యకశిపు కాలి బొటన వ్రేలుపై నిలబడి చేతుల పైకెత్తి ఆకాశములను వాంచుచు కఠోరముగా తపస్సును ఆరంభించను. ఆ విధమైన భంగిమను అతి కఠినమైనప్పటికీ సిద్ధి సాధనకు అతడు దానిని అవలంబించను. హరికృష్ణ ప్రభుజీ ప్రణం. ఆయన తపస్సు చేస్తున్నారు. ఇప్పుడు తపస్సు చేసేటప్పుడు ఆయన భంగిమ అనేటువంటిది చూడండి, ఎంత కష్టమైనటువంటి భంగిమని వేశారంటే ముని వేళ్ల మీద నిలబడ్డాడు, బొటని వేలి మీద నిలబడ్డాడు. అంటే పాదం మొత్తం ఆనలేదు నేల మీద, బొటని వేలు మాత్రమే ఆనింది. పైగా రెండు చేతుల్ని పైకెత్తేసాడు. సో రెండు చేతుల్ని పైకెత్తి బొటని వేలి మీద నిలబడడం, మనం ఎంతసేపు నిలబడగలం? ఒక బొటని వేలి మీద నిలబడడమే మనకు కష్టం. అలాంటిది ఏకదాటిగా కొన్ని సంవత్సరాల పాటు అలా నిలబడాలి, అది సాధ్యమవుతుందా మనకి? మన శరీరాన్ని మనం అంత గొప్పగా బాధించుకోగలమా? మనం అంత కఠినమైనటువంటి ఒక భంగిమని ఎంచుకొని ఆ భంగిమలో నిలబడి తపస్సు చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. దీన్ని కఠోరమైనటువంటి తపస్సు అంటారు. నెక్స్ట్ గౌరీ మాత జటాధీదితీభిరేజే సంవర్తార్క ఇవాంశుభి జటాధీదితిభిరేజే తస్మిన్ తపస్తప్యమానే దేవాస్థానాని భేజిరే తస్మిన్ తపస్తప్యమానే దేవా స్థానాన్ని భేజిరే. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. అప్పుడు అతడు అతని జటల నుండి ప్రళయ సమయము నాటి సూర్యతేజము వలె దీదీప్యమానము తీక్షణమునైన తేజము వెలువడెను. విశ్వము అంతటను సంచరించుచున్న దేవతలు ఆ తపస్సును గాంచి తమ నెలవులకు జనరి. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే, సో ఈయన ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నారు. ఇప్పుడు హిరణ్యకశిపుడి యొక్క కార్యకలాపాలు ఇప్పుడు లేవు, కాబట్టి దేవతలందరూ కూడా హ్యాపీగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. సో వాళ్ళ వాళ్ళ స్థానాలకి వెళ్ళిపోయారు. ఎందుకంటే హిరణ్యకశిపుడు భయపెడతాడు, హిరణ్యకశిపుడు స్వర్గాన్ని ఆక్రమించేశాడు. సో స్వర్గంలో ఇప్పుడు దేవతలు లేరు. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు తపస్సులోకి వెళ్ళిపోయారు, దేవతలందరూ కూడా మళ్ళీ వాపస్ స్వర్గానికి వెళ్ళిపోయారు. అయితే ఈయన తపస్సు చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఈయన కఠినమైనటువంటి తపస్సు చేస్తున్నారు కాబట్టి ఈయన శిరస్సు నుంచి, ఈయన తల నుంచి ఒక దేదీప్యమైనటువంటి వెలుగు వస్తుంది. తీవ్రమైనటువంటి తీక్షణమైనటువంటి తేజం అనేటువంటిది వెలువడిందంట. విశ్వం అంతటిలో అది కూడా ఆ వెలుగు అనేటువంటిది వ్యాపించి ఉంది. సో ఆ తర్వాత అది సూర్య తేజంలాగా ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. మంగతాయ మదర్ తిర్యఘూర్ధ్వా మధోలోకాన్
హిరణ్యకశిపుని కఠోరముగ తపస్సు కారణమున అతని శిరము నుండి అగ్ని వెలువడిను. ఆ అగ్ని దాని పొగ పూర్వ అధ్వలోకం వ్యాపించగా అవి సంతప్తము కాజొచ్చాను. హరే కృష్ణ. ఓకే, సో ఆయన చేస్తున్నటువంటి కఠోర తపస్సు వల్ల ఇంతకు ముందు వెలుగు వచ్చింది, ఇప్పుడు అగ్ని వచ్చింది, అగ్ని పొగ. సో ఇదంతా కూడా ఊర్ధ్వ అధోలోకాలు అంటే మధ్యలోకంలో ఉన్నారు, ఊర్ధ్వలోకము అధోలోకము కూడా వ్యాపించేశాయి. నెక్స్ట్ రమ్య మత చక్షుభుర్మధ్యుదన్వంస్తః సద్వీపాద్రిశ్చ చాలవు. చక్షురుభుర్నద్వదంతః సద్విపాద్రిచ్చాలచాలభూః నిపేతుః సంగ్రహాస్తారా జజ్వల్ జజ్వలుచ్ఛ దిశోదశ. నిపేతుః సంగ్రహస్తారా జజ్వలచ్చ దిశోదశ. అతని ఒక తపోశక్తి కారణమున నదులు సముద్రములు కల్లోలితము అయ్యను. పర్వత ద్వీప సహితమగు ధరణి కంపింపదొడసాగెను. గ్రహ నక్షత్రాదులు చెదిరినవి, సమస్త దిక్కులు ప్రజ్వలైనవి. హరే కృష్ణ. సో ఈయన చేస్తున్నటువంటి తపో శక్తి వలన మొత్తం కూడా అన్ని లోకాలలో అందరూ కూడా కల్లోలితమైపోతున్నారు. సో పర్వతాలు ద్వీప సహితము ధరణి కంపించడం అనేటువంటిది మొదలుపెట్టింది. గ్రహ నక్షత్రాదులు చెదిరిని, సమస్త దిక్కులు ప్రజ్వరిల్లేవి అంటే అగ్నితోటి నిండిపోయినాయి. సో భూమి కూడా కంపిస్తుంది, నక్షత్రాలు కూడా వాటి యొక్క స్థానాల నుంచి కంపించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ అన్నపూర్ణ మాతాజీ తేన తప్తాధివం త్వక్త్వా బ్రహ్మలోకం యము యయుః సురాః. హరే కృష్ణ ప్రభుజీ. తేన తప్తాదివం త్యక్త్వా బ్రహ్మలోకం యయుః సురాః. దాత్రే విజ్ఞాపయామాసు దేవదేవా జగత్పతే. ధాత్రే విజ్ఞాపయాప్సు మాసుర్ దేవ దేవ జగత్పతే. దైత్యేంద్ర తపసా దైత్యేంద్ర తపసా తప్త దివిస్తాతుం న శక్నుమః. దైత్యేంద్ర తపసా తప్త దివి స్థాతుం న శక్నుమః. హిరణ్యకశిపుని దారుణమగు తపస్సు వలన సంతప్తులై మిగుల కలత చెందిన దేవతలు తమ నెలవులను వీడి బ్రహ్మలోకమునకేగి సృష్టికర్తకు ఇట్లు వినతి చేసిరి. ఓ దేవదేవ జగత్పతి, తీవ్రమకు తపస్సు వలన హిరణ్యకశిపుని నుండి వెలువడుచున్న అగ్ని కారణమున మేము మిగుల సంతప్తులమై మా లోకములందు నిలవజాలక నీ చెంతకు వచ్చితిమి. హరే కృష్ణ ప్రభు. సో హిరణ్యకశిపుడు దారుణమైనటువంటి తపస్సు చేస్తున్నారు, దాని వల్ల ముల్లోకాలన్నీ కూడా కంపిస్తున్నాయి, మొత్తం కూడా తాపంతో నిండిపోయింది. అంటే ఎవరు కూడా ఆ అగ్ని ఆ తాపానికి తట్టుకోలేకపోతున్నారు. చివరికి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు దేవతలందరూ కూడా, సృష్టికర్త కాబట్టి. సో బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మకి వినతి చేస్తున్నారు దేవతలందరూ. ఏమని చెప్తున్నారు అంటే, హిరణ్యకశిపుడి తపస్సు వలన అగ్ని కారణంగా మేమందరం కూడా చాలా కలతలకు గురి అవుతున్నాము, మేము మా లోకంలో ఉండలేకపోతున్నాము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. నెక్స్ట్ సుజాత మాతాజీ. తస్య చోపశమం భూమన్ విదేహీ యది మన్యసే. తస్య చోపశమం భూమన్ విదేహీ యది మన్యసే. లోకాన యావన్ క్షం లోకాన యావన్ క్షంతి బలి బలిహారాస్తవాభిభుః. లోకాన యావన్న జక్ష్యంతి బలిహారాస్తవాభిభుః. ఓ మహాత్మా, విశ్వ ప్రధానుడవు ప్రధానుడవ, నీవు ఉచితమని తలచినచో నీపై ఆధారపడిన మేము నశింపక మునిపే సమస్తమును నశింపజేయుటకు ఉద్దేశింపబడిన ఈ ఉత్పాతములను నివారింపము. హరే కృష్ణ ప్రభు. సో దేవతలు కోరుకుంటున్నారు మేము మాత్రమే నశించాం, సమస్తం నశించిపోతుంది.
హిరణ్యకశిపుడు ఆలోచన కూడా అదే, హిరణ్యకశిపుడు తపస్సు యొక్క ఉద్దేశం కూడా అదే. సో తనే ఆధిపత్యాన్ని పొందాలని, సమస్తాన్ని నశింపచేయాలి అని. అంటే ఒకవేళ ఈయన తపస్సు కనుక పూర్తిగా సక్సెస్ అయిపోతే ఈయన ఆధిపత్యంలో సమస్తం నశించిపోతుంది. అలా జరగకుండా ఉండాలి అని అంటే ముందు మీరు వెళ్ళి ఆ తపస్సును ఆపండి అని హిరణ్యకశిపుడు యొక్క తపస్సును ఆపమని. నెక్స్ట్ హైమవతి మాత సృష్ట్వా చరాచరమిదం తపో యోగా సమాధినా. హైమవతి మాత ఆధ్యాస్తే సర్వదిష్ణేభ్యః పరమేష్టి నిజాసనం. ఆధ్యాస్తే సర్వదిష్టేభ్యః పరమేష్టి నిజాసనం. తదహం వర్ధమానేన తపో యోగ సమాధినా. తదహం వర్ధమానేన తపో యోగ సమాధినా. కాలాత్మనోశ్చ నిత్యాత్వా సదైష్యే తదాత్మనః. కాలాత్మనోశ్చ నిత్యాత్వా సదైష్యే తదాత్మనః. పరమేష్టి యొక్క బ్రహ్మ తీవ్రమగు తపోయోగ జానముల చేతని తన మహోన్నతమగు పదవిని పొంది ఉన్నాడు. తత్ఫలితముగా విశ్వసృష్టికి పిదప అతడు విశ్వమునందు పరమ పూజనీయుడగు దేవత అయినాడు. ఆత్మ కాలము శాశ్వతములు కనుక జన్మ జన్మాంతరములు అట్టి తపోయోగ జానములు చేయుటకు యత్నించి బ్రహ్మ పదవిని ఆక్రమించేదను. భాష్యం చదవంటా. భాష్యము బ్రహ్మ పదవిని ఆక్రమించుటయే హిరణ్యకశిపుని సంకల్పము. కాని బ్రహ్మ దీర్ఘాయువు కలవాడు కనుక ఆ దానవునికి అది అసాధ్యము కార్యమయ్యను. సహస్రయుగ పర్యంతం ఆహార్యాద్ బ్రహ్మనో విదుహు అని భగవద్గీత 8.17 యందు ధృవపరపబడినట్లు 1000 యుగచక్రములు బ్రహ్మదేవునికి ఒక రోజు సమయము. అనగా బ్రహ్మదేవుని ఆయువు అతి సుదీర్ఘమైనందున అతని పదవిని ఆక్రమించుట హిరణ్యకశిపునికి అసంభవమయ్యను. అయినను ఆత్మా కాలము శాశ్వతములు కనుక ఒక జన్మలో తాను ఆ పదవిని పొందజాలకపోయినను జన్మ జన్మాంతరములు తపస్సు వనరించి ఏదో ఒక నాటికి ఆ కార్యమును సాధించరని అతను నిర్ణయించుకునేను. హరే కృష్ణ ప్రభు దండాత్మము. సో ఈయన అన్ని లోకాలకి అధిపతి కావాలి. అన్నిటికంటే ఉత్తమమైనటువంటి లోకం ఈ భౌతిక సృష్టిలో బ్రహ్మలోకం. సో బ్రహ్మలోకంలోకి వెళ్ళి బ్రహ్మదేవుడి స్థానాన్ని పొందాలి అంటే బ్రహ్మదేవుడు చేసినంత తపస్సు చేయాలి. బ్రహ్మదేవుడు చాలా గొప్ప తపస్సు చేసి ఆయన ఆ స్థానాన్ని పొందారు. హిరణ్యకశిపుడికి బ్రహ్మదేవుడి స్థానం పొందాలి అని అంటే ఈయన ఆయు పరిమాణం కూడా ఎక్కువగా ఉండాలి. ఈయన ఆయు పరిమాణానికి మించినటువంటి తపస్సు చేయాలి. 100 సంవత్సరాలు ఉంటే 100 సంవత్సరాలు తపస్సు చేస్తే సరిపోదు. మనం 5 జన్మలో 6 జన్మలో తపస్సు చేసినా కానీ సరిపోదు. యాక్చువల్గా హిరణ్యకశిపుడి యొక్క ఆయు పరిమాణం మన యొక్క ఆయు పరిమాణం కంటే చాలా ఎక్కువ. ఆయు పరిమాణం కూడా సరిపోదు. ఒకవేళ హిరణ్యకశిపుడు నిజంగా బ్రహ్మస్థానాన్ని పొందాలి అంటే 1 జన్మలో తపస్సు చేస్తే సరిపోదు, 10 జన్మల్లో తపస్సు చేయాలి. అంటే ఇప్పుడు హిరణ్యకశిపుడు ఏమనుకున్నాడు, ఈ శరీరంతోనే నేను తపస్సు చేయాలి అని అనుకోవట్లేదు. ఈ శరీరంలోనూ తపస్సు చేస్తాను, నెక్స్ట్ శరీరంలోనూ తపస్సు చేస్తాను, ఆ తర్వాత వచ్చే శరీరంలోనూ తపస్సు చేస్తాను. 10 జన్మల పాటు తపస్సు చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే నా తపస్సు యొక్క ఫలితము ఈ కాలంలో 10 జన్మలతో కలిపి నేను ఒక బ్రహ్మ యొక్క పొజిషన్ పొందడానికి అర్హుణ్ణి అవుతాను. ఎందుకు అంటే బ్రహ్మ జీవిత కాలం చాలా ఎక్కువ. మన యొక్క జీవిత పరిమాణం కంటే కూడా బ్రహ్మ యొక్క జీవిత పరిమాణం అనేటువంటిది చాలా ఎక్కువ. ఆల్మోస్ట్ అమరుడు అని మనం భావిస్తాం. ఎందుకంటే మనం ఎన్ని జన్మలు ఎత్తినా కానీ మనకు బ్రహ్మ కనిపిస్తూనే ఉన్నాడు, బ్రహ్మ ఉంటూనే ఉన్నాడు. కాబట్టి మనం చస్తున్నాం, మనం పుడుతున్నాం, కానీ బ్రహ్మ చావట్లేదు, పుట్టట్లేదు అని మనం అనుకుంటాం. అలానే హిరణ్యకశిపుడు కూడా అనుకుంటాడు. కాబట్టి బ్రహ్మస్థానంలోకి వెళ్తే ఆల్మోస్ట్ నేను అమరుణ్ణి అయిపోయినట్లే అనుకుంటాడు. కాబట్టి బ్రహ్మస్థితిని పొందడం కోసం 10 జన్మలైనా సరే తపస్సు చేసి నీ స్థితిని పొందుతాడు అని దేవతలు బ్రహ్మదేవుడికి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ శిరీష మాతాజీ. అన్యతేథం విధాస్యేహం అయథా పూర్వమోజస. అన్యతేథం విధాస్యేహ మయదా పూర్వయోజస. ఇమన్యై కాల నిద్ధూతై కల్పాంతే వైష్ణవాదిభిః. ఇమన్యై కాల
ద్యూతైః కల్పాంతే వైష్ణవాదిభిః తీవ్రము తపస్సు చే నేను పాపపుణ్య కార్యము కార్యఫలములను తారుమారు చేసి ఈ జగత్తునందు సుస్థాపితములైన పద్ధతులను తలకిందులు చేసేదను. కల్పాంతమున ద్రవలోకమైనను నశింపగలదు, కనుక దాని వలన ప్రయోజనం ఏమిటి? బ్రహ్మ పదవిని పొందుటనే నేను కోరుకుంటును. అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు సమయం. ఓకే, ఒక రోజు సమయంలో వచ్చేటువంటి ప్రళయంలో అన్నీ నశించిపోతాయి, కాబట్టి బ్రహ్మదేవుడు నశించడు. బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే పగలైపోయిన తర్వాత నిద్రపోతారు. సో నిద్రపోయినప్పుడు సమస్తం నశించిపోతుంది, మళ్ళీ మేల్కొంచినప్పుడు మళ్ళీ సమస్తం సృష్టిలోకి వస్తుంది. అలాంటి కల్పాంతంలో నశించిపోయేటువంటి లోకాలకు నేను ఎందుకు వెళ్ళాలి? నేను బ్రహ్మదేవుడి స్థానానికి వెళ్ళాలి, అప్పుడు నేను నశించను అని అనుకుంటున్నాడు. అది ఇక్కడ హిరణ్యకశిపుడు ఆలోచన. అయితే ఒకవేళ నేను కనుక బ్రహ్మదేవుడి యొక్క లోకంలోకి వెళ్ళిపోతే నాకు వచ్చేటువంటి లాభం ఏమి, నేనేం చెయ్యాలి అని అంటే, ధర్మాన్ని అధర్మంగా అధర్మాన్ని ధర్మంగా మార్చేస్తా. అంటే ఇంతకాలం ఏం చేస్తే ముక్తి పొందుతామో అది చేయడం వల్ల మనకు పాపం వస్తుంది, ఏం చేస్తే ముక్తిని పొందమో అది చేయడం వల్ల మనకు ముక్తి వస్తుంది. అంటే మనకి ముక్తిని పొందడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని క్వాలిటీస్ మనం సంపాదించాలి, మనం కొన్ని గుణాలని అలవాటు చేసుకోవాలి, మనం చాలా ధార్మికంగా ఉండాలి, నియమ నిబంధనలు పాటించాలి, ఇవన్నీ చేయాలి. నువ్వు ఒకవేళ నియమ నిబంధనలు పాటిస్తే నరకానికి వెళ్తావు, నియమ నిబంధనలు పాటించకపోతే ముక్తిని వస్తుంది. ఇది ఆయన చేయదలుచుకున్నది, అంటే హాయిగా తమో గుణంలో ఉండిపోండి, ముక్తిని పొందండి. ఇది హిరణ్యకశిపుడు సాధించాలి అనుకున్నటువంటి లక్ష్యం. చదవండి మాతాజీ. భాష్యం. హిరణ్యకశిపుని ఆసురి సంకల్పమును దేవతలు బ్రహ్మదేవునికి వివరించిరి. ఆ దానవుడు సుస్థాపితములైన నియమములను తలకిందులు చేయగోరినట్లు వారు తెలియజేసి తీవ్రమగు తపస్సు పిదప జనులు స్వర్గలోకమునకు పెడలుదురు. కాని దేవతల యుక్తి ఆలోచన ధోరణి వలన అచటను వారు దుఃఖభాగులు పీడితులు కావలనని హిరణ్యకశిపుడు కోరియుండెను. లౌకిక వ్యవహారము వలన ఈ జగత్తులో పీడితులైన వారు స్వర్గలోకమునందును అదే కారణముచే పీడితులు కావలను అతడు తలచను. నిజమునకు అటువంటి కష్టపరిస్థితిని అతడు సర్వత్రా నెలకొల్పగోరెను. విశ్వ వ్యవస్థ అనంతకాలము కిందట నెలకొల్పబడినందున ఆ విధముగా చేయుట ఎట్లు సాధ్యపడునని ఎవరేని ప్రశ్నించు నవకాశము కలదు అని తపోశక్తి చే తాను సమస్తము చేయగలుగుతునని హిరణ్యకశిపుడు గర్వముతో ప్రకటించెను. చివరకు వైష్ణవుల స్థితిని కూడా భద్రము కానిదిగా అతడు చేయగోరెను. ఆసురి సంబంధమగు సంకల్పము యొక్క లక్షణములు ఈ విధముగా ఉండెను. సో మామూలుగా మనం బయట కూడా చూస్తూ ఉంటాం, రోజు దైనందిన జీవితంలో మనకి చాలా మంది కలుస్తూ ఉంటారు, వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళందరూ కూడా అసురి ప్రవర్తన కలిగి ఉంటారు. ఎందుకు నేను ఎంజాయ్ చేయకూడదు, నేను ఎందుకు నియమ నిబంధనలు పాటించాలి, ఎందుకు నేను 10 గంటల వరకు పడుకోకూడదు, ఎందుకు నేను పొద్దున లేసి మంగళహారతి చేయాలి, లేకపోతే ఎందుకు నేను భగవంతుడి యొక్క నామాన్ని జపించాలి, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఉన్నదల్లా మనం చేయాల్సిందల్లా ఏమిటి అని అంటే, మనం ఎంజాయ్ చేయాలి, మనము మంచి కర్మలు చేయాలి. కొంతమంది మంచి కర్మలు చేస్తే పుణ్యము, మంచి కర్మలు చేస్తే భగవంతుడు కోరుకున్నట్లు మనం ఉన్నట్లే ఇలాగ అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే, లేదు చెడు కర్మల్ని చెడు కర్మల యొక్క ఫలితాలే మంచిగా ఉంటే ఎలా ఉంటుంది అని కోరుకునేటువంటి అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఇప్పుడు హిరణ్యకశిపుడి యొక్క ప్రభావం భావం కూడా అలానే ఉంది, హిరణ్యకశిపుడి యొక్క ఆలోచన విధానం కూడా అలానే ఉంది. చెడు కర్మలు చేయనివ్వండి, దానివల్ల పుణ్యం రానివ్వండి, మంచి కర్మలు చేయనివ్వండి, దానివల్ల పాపం రావాలి. ఎందుకంటే దేవతలందరూ కూడా మంచి కర్మలు చేస్తారు, దేవతలు వాళ్ళు చేసేటువంటి కర్మల ద్వారా వాళ్ళు ఫలితం అనేటువంటిది ఘోరమైనటువంటి ఫలితాన్ని పొందితే అప్పుడు వాళ్ళు కష్టాలను అనుభవిస్తారు. అసురులు తప్పులు చేసినా కానీ ఆ తప్పుల వలన కనుక మంచి ఫలితాలు వస్తే వాళ్ళు సుఖాలను అనుభవిస్తారు. ఇది ఒక అసురుడు ఆలోచించేటువంటి విధానం. నెక్స్ట్ రాధారాణి మాత. ఇతి సుశ్రుమ నిర్బంధం తపః పరమమాస్తితః. ఇతి సుశ్రుమ నిర్బంధం నిర్బంధం తప పరమమాస్తితః. విదత్స్వానంతరం యుక్తం స్వయం త్రిభువనేశ్వర.
విదస్తన్వంతరం యుక్తం స్వయం త్రిభువనేశ్వర. హే ప్రభు, నీ పదవిని పొందుటకు హిరణ్యకశిపుడు ఇప్పుడు తీవ్రమగు తపస్సు నందు నెలకొనినట్లు విశ్వాసనీయుల ద్వారా వినియుంటిమి. నీవు ముల్లోకపతివి కనుక ఆలస్యం చేయక తగిన రీతిన తగిన చర్యలను తీసుకొను. దేవతలు చెప్తున్నారు, నువ్వు కనుక ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే హిరణ్యకశిపుడు నీ పదవినే పొందడానికి ఆయన చేస్తున్నటువంటి తపస్సు ఫలిస్తే గనక చివరికి నీ పదవే నీకు ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి నువ్వు వెంటనే తగిన చర్యలు తీసుకుని ఆయన తపస్సును ఆపు అని చెప్తున్నారు దేవతలు. చదవండి మాతాజీ. భాష్యం, సేవకుణ్ణి పోషించినది యజమానే అయినను ఈ భౌతిక జగత్తునందు సేవకుడు సదా యజమాని పదవిని చేజిక్కించుకున్నట్టుకు ఆలోచించుచుండును. చరిత్ర యందు అట్టి సందర్భములు ఎన్నియో కలవు. ముఖ్యముగా భారతదేశం నందు మహమ్మదీయుల రాజ్యపాలన సమయమున పలువురు సేవకులు అనేకమగు యోచనలచే సాధనములచే తమ యజమానుల స్థానములను ఆక్రమించి ఉండిరి. చైతన్య మహాప్రభుకు సంబంధించిన చరిత్ర నుండి అటువంటిదే ఒక సంఘటన ఇట్టున్నది. ఆ సమయమున సుబుద్ధి రాయుడనేది ఒక జమీందారు తురక పిల్లవాణిని నౌకరుగా పెట్టుకొనెను. ఆ నౌకరును స్వంత పిల్లవాణినిగా చూసుకొనినప్పటికీ ఎప్పుడైనా అతడు దొంగతనము చేసినప్పుడు మాత్రము సుబుద్ధి రాయులు బెత్తముతో కొట్టేడివాడు. దానివల్ల ఆ పిల్లవాణి వీపుపై ఒక మచ్చ ఏర్పడెను. తదనంతర కాలమున ఆ పిల్లవాడే కుటిలోపాయముతో బెంగాలు నవాబు హుస్సేన్ షా అయ్యను. ఒకనాడు హుస్సేన్ షా భార్య అతని వీపు పైన మచ్చను చూసి దాని గురించి విచారించగా తాను చిన్నప్పుడు సుబుద్ధి రాయుల ఇంట నౌకరుగా ఉంటినని ఏదో తప్పుడు పని చేసిన కారణమున తనను ఆ యజమాని శిక్షించననియు బదిలిచ్చను. అది వినంతట నవాబు భార్య వెంటనే కోపృద్ధికరాలై సబుద్ధి రాయులను సంహరింపమని భర్తను కోరెను. కానీ సబుద్ధి రాయుల పట్ల కృతజ్ఞతా భావం కలిగిన నవాబు అతన్ని చంపుటకు నిరాకరించను. అంతటా తన భార్య రాయలను మహమ్మదీయులుగా మార్చమని కోరెను. దానికి నవాబు అంగీకరించెను. తన చెంబు నుండి కొంత నీటిని సబుద్ధి రాయులపై చిలకరించి అతను మహమ్మదీయునిగా మారిపోయినాడని నవాబు ప్రకటించెను. సారాంశం ఏమనగా, ఆ నవాబు సుబుద్ధి రాయులకు ఒక సామాన్యమైన నౌకరిగా ఉండేవాడు. అతడే తర్వాత బెంగాలు నవాబు పదవిని పొందగలిగాను. ఇది భౌతిక జగత్తు. ప్రతి ఒక్కడు ఇచ్చట ఇంద్రియములకు దాసుడే అయినను ఏదో ఒక విధముగా యజమాని ప్రభువుల నగుటకు యత్నించుచుండెను. ఈ పద్ధతిని అనుసరించే జీవుడు తాను ఇంద్రియాదీ దాసుడైనప్పటికీ సమస్త విశ్వమునకు ప్రభువే కాగూరును. హిరణ్యకశిపుడు దీనికి చక్కని ఉదాహరణము. అతని అట్టి ఉద్దేశమును దేవతలు బ్రహ్మకు తెలియజేసిరి. హరే కృష్ణ పూజ. హరే కృష్ణ. సో భౌతికంగా కోరికలు కోరుకొని ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి వ్యక్తుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. సో వీళ్ళ యొక్క సాధన ఎలా ఉంటుంది అని అంటే వీళ్ళు ఆ భౌతికమైనటువంటి కోరికలు ఎలాంటివి కోరుకుంటారు అంటే ఎవరి ద్వారా కోరికలను అయితే కోరుకుంటారో వాళ్ళ మీదనే పెత్తనం చలాయించేటువంటి స్థాయికి వెళ్ళాలి అని కోరుకుంటారు. సో మనకి చైతన్య చరితామృతం నుంచి ఒక కథను చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ సుబుద్ధిరాయుడి దగ్గర ఒక తురక పిల్లవాడు నౌకరుగా పనిచేస్తూ సుబుద్ధిరాయుడు ఒక సొంత కొడుకులాగానే చూసుకోవడం అనేటువంటిది జరిగినా కానీ ఆయన ఒక సమయంలో నవాబు అయిపోయారు. నవాబు అయిపోయిన తర్వాత సుబుద్ధి రాయుణ్ణి ముస్లింగా మార్చేశారు. అంటే చూస్తే ఎలా ఉంది అని అంటే ఎవరైతే యజమానో యజమానికే యజమాని అయిపోయారు ఈ నౌకరు. అంటే మనం అందరం కూడా ఎలాంటి ఒక స్థితిలో ఉన్నాము అనంటే ఈ యొక్క శాస్త్రజ్ఞానం లేకపోవడం వల్ల మనం అందరం యజమానులు అనేటువంటి ప్రకటనలు చేసుకుంటున్నాం. మనం అందరం కూడా మనమే యజమానులు. మనం ఎవరికి సేవ చేయడానికి రెడీగా లేము. కానీ ఎవరైనా సరే మనకి సేవ చేయడానికి వస్తే గనక 10 మందితో కాదు 100 మందితో అయినా సేవ చేయించుకోవడానికి మనం రెడీగా ఉన్నాం. అంటే ఏంటి, మనము ప్రభువుగా ఉండాలి అని కోరుకుంటున్నాం. మనము ఒక దాసుడుగా ఉండాలి అని మనం కోరుకోవట్లేదు. అంటే ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు తనకు తానే ప్రభువు అని ప్రకటించుకుంటున్నాడు. సో ఇలాంటి ఒక స్థితిలో ఉన్నటువంటి మనము ఈ ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ నవాబుగా మారిపోయి ప్రభువుగా మారిపోయాడో అలానే మనం కూడా ప్రభువు కావాలి అని కోరుకుంటున్నాం. కాబట్టి భౌతికమైనటువంటి కోరికలు ఎప్పుడైనా సరే మనల్ని ఒక ప్రభువుగా మార్చడానికి ప్రయత్నం చేస్తాయి తప్ప ఒక భగవంతుడికి సేవకుడుగా మార్చడానికి మాత్రం ప్రయత్నం చేయవు. కాబట్టి ఇక్కడ హిరణ్యకశిపుడు భౌతికమైనటువంటి కోరికలతో చేస్తున్నటువంటి తపస్సు కాబట్టి రేపొద్దున నీ స్థానాన్ని పొందుతాడు అని బ్రహ్మదేవుడికి దేవతలు వివరిస్తున్నారు. సో నీ స్థానాన్ని పొందుతాడు అంటే భౌతికంగా నీకు ప్రభు అవుతాడు. సో ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఆయన్ని ఇప్పుడు ఆపాల్సిందే అని చెప్తున్నావు.
నెక్స్ట్ శ్రీదేవి మాతాజ్ హరే కృష్ణ ప్రభు ప్రణామ తవాస తవాసనం ద్విజఘవాం పారమేష్ట్యం జగపతే తవాసనం జగత్ ద్విజఘవాం పారమేష్ట్యం జగత్పతే భవాయ శ్రేయసే భూత్యై క్షేమాయ విజయాయ చ భవాయ శ్రేయసే భూత్యై క్షేమాయ విజయాయ చ ఓ బ్రహ్మదేవ విశ్వమనందు నీ స్థానము ఎల్లరకు ముఖ్యంగా గోబ్రాహ్మణులకు నిక్కమగా పరమ మంగళకరమైనది బ్రాహ్మణ సంస్కృతి గోరక్షణము వృద్ధి చెందినప్పుడు నానా రకములకు భౌతిక సౌఖ్యములు ఐశ్వర్యము శుభము అప్రయత్నముగానే వర్ధిల్లుగలవు కాని దురదృష్టవశాత్తు హిరణ్యకశిపుడు నీ స్థానమును ఆక్రమించినచో సమస్తము నశింపగలదు. యాక్చువల్గా బ్రహ్మదేవుడు అంటే యాక్చువల్గా జ్ఞానమునికి ప్రతీక. బ్రహ్మదేవుడు అంటే ఒక శుద్ధమైనటువంటి బ్రాహ్మణుడికి ప్రతీక. అంటే జ్ఞానం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే బ్రాహ్మణ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే సమాజానికి అన్ని అంటే ఇతర వర్ణాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణులు క్షత్రియులు లేకపోతే వైశ్యులు శూద్రులకి దిశానిర్దేశం చేస్తారు. వాళ్ళు వాళ్ళ కర్మలన్నీ చేసేలాగా బ్రాహ్మణులు చూసుకుంటారు. అంటే నువ్వు అలాంటి స్థితిలో ఉన్నావు. ఒకవేళ నువ్వు అలాంటి స్థితిలో ఉండడం వలనే మిగిలినటువంటి వర్ణం వాళ్ళందరూ కూడా వారి వారి కర్మలు చేయటం వలన అప్పుడు ఆటోమేటిక్గానే మిగిలినటువంటి అందరికీ కూడా భౌతిక ఐశ్వర్యము సుఖము సౌఖ్యము అన్నీ లభిస్తున్నాయి. ఒకవేళ అలాంటి ఒక పొజిషన్ని కనుక కోల్పోయాడు అంటే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడి యొక్క స్థితిని కోల్పోయాడు, సమాజం మొత్తం కూడా శూద్రులే అయిపోయారు, ఏమైపోతుంది అప్పుడు? సమాజంలో బ్రాహ్మణులు లేకపోవడం వల్ల సుఖ సౌఖ్యాలు ఐశ్వర్యాలు అన్నీ నశించిపోతాయి. రేపు ఒకవేళ హిరణ్యకశిపుడు బ్రహ్మస్థానాన్ని పొందితే ఏ సుఖమైతే ఏ సౌఖ్యమైతే బ్రహ్మదేవుడి ద్వారా మనం పొందగలుగుతున్నాము అంటే బ్రాహ్మణుల ద్వారా మనం పొందగలుగుతున్నాము, హిరణ్యకశిపుడు బ్రాహ్మణుడు అయిపోయినప్పుడు హిరణ్యకశిపుడు బ్రహ్మ అయిపోయినప్పుడు అవన్నీ కూడా ఉండవు కాబట్టి నువ్వే బ్రహ్మగా ఉండాలి కాబట్టి ఆయన్ని ఆపు, సమస్తము నశించేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అలా నశింప చేయకుండా చేయమని ఇక్కడ దేవతలు కోరుకుంటున్నారు. చదవండి. భాష్యం ఈ శ్లోకమునందు ద్విజగవాం పారమేష్ట్యం అను పద సమూహము బ్రాహ్మణులు బ్రాహ్మణ సంస్కృతి గోవుల యొక్క మహోన్నత స్థితిని సూచించుచున్నది. వైదిక సంస్కృతి యందు గోరక్షణము బ్రాహ్మణ క్షేమము అత్యంత అవసరమైనవి. బ్రాహ్మణ సంస్కృతిని వృద్ధి కావించుటకు గోరక్షణమునకు చక్కని ఏర్పాట్లు లేనిచో సమస్త పాలనా వ్యవహారములు భ్రష్టు పట్టిపోగలవు. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని పదవిని ఆక్రమించినని భయపడి దేవతలు మిగుల కలత చెందిరి. హిరణ్యకశిపుడు సుప్రసిద్ధుడైన దానవుడు. దానవులు రాక్షసులు మహోన్నత పదవిని ఆక్రమించినచో బ్రాహ్మణ సంస్కృతి గోరక్షణము అంతమందునని దేవతలు చక్కగా ఎరుగుదురు. భగవద్గీత 5.29 ఎందు తెలుపబడినట్లు సమస్తమునకు మూల యజమాని శ్రీకృష్ణుడే. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం. కనుక ఈ భౌతిక జగత్తునందు జీవుల భౌతిక స్థితిని ఏ విధంగా వృద్ధి చేయవచ్చునో ఆ దేవదేవుడు చక్కగా ఎరుగును. ఇక భాగవతమునందు ధృవపరుపు పడినట్లు తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే. కృష్ణుని పక్షమున ప్రతి విశ్వమునందు ఒక బ్రహ్మ నెలకొని ఉన్నాడు. ప్రతి బ్రహ్మాండమునందు ప్రధాన సృష్టికర్త బ్రహ్మదేవుడే. ఆతనే వైదిక జ్ఞానమునకు తన శిష్యులకు పుత్రులకు అందచేయును. కనుక ప్రతి లోకమునందు రాజు లేదా పరమ నియామకుడు బ్రహ్మదేవుని ప్రతినిధే ఉండవలెను. కనుక ఒక రాక్షసుడు లేదా దానవుడు బ్రహ్మ పదవిని ఆక్రమించినచో విశ్వ వ్యవస్థయే అనగా ముఖ్యంగా గోబ్రాహ్మణ రక్షణము నశించిపోను. దేవతలందరూ ఈ ప్రమాదమును ఊహించి ఉన్నందుననే బ్రహ్మదేవుని చింతకేగి హిరణ్యకశిపుని యోచనను విఫలము చేయటకు వెంటనే చర్యలు గైకొనమని అర్థించిరి. సృష్ట్యారంభమున మధుకైటబులను దానములు బ్రహ్మపై దాడి చేయగా శ్రీకృష్ణుడు అతనిని రక్షించను. కనుకనే శ్రీకృష్ణుడు మధుకైటబ హంత్రుహో అని పిలువబడును. ఇక ఇప్పుడు హిరణ్యకశిపుడు బ్రహ్మ యొక్క స్థానమును ఆక్రమింపగోరెను. ఈ భౌతిక జగత్తునందలి పరిస్థితి ఎట్లుండునగా బ్రహ్మదేవుని స్థానం కూడా కొన్నిమార్లు ప్రమాదమునకు గురిగుచ్చుండును. అట్లయినచో సామాన్య జీవులను గురించి వేరుగా చెప్పనేలా అయినను హిరణ్యకశిపుని సమయం వరకు ఎవరును బ్రహ్మ పదవిని ఆక్రమింపగోరలేదు. కానీ మహాదానవుడైన హిరణ్యకశిపుడు మాత్రము ఆ కోరికను కలిగి ఉండెను. చదవమంటారు ప్రభుజీ. భూత్యై అను పదమునకు ఐశ్వర్యాభివృద్ధి కొరకు అని అర్థము. ఇక శ్రేయసే అను పదము చరమమున భగవద్ధామమును చేరుటను సూచించును. ఆధ్యాత్మిక పురోగతి యందు మనిషి యొక్క భౌతిక స్థితి వృద్ధి చెందుటతో పాటు అతని ముక్తి పదము సుస్పష్టమై భవబంధము వీడిపోగలదు. ఆధ్యాత్మికముగా
పురోగమించేవాడు ఐశ్వర్యవంతుడై ఉన్నచో అతని ఐశ్వర్యం ఎన్నడూను తరిగిపోదు. కనుకనే అటువంటి ఆధ్యాత్మిక వరదానము భూతి లేదా విభూతి అనబడును. దీనిని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 10.41 యందు యజ్జద్ విభూతి మత్సత్వం మమ తేజోంశ సంభవం అని ధృవపరిచెను. భక్తుడు ఆధ్యాత్మికంగా పురోగమించి భౌతికముగాను ఐశ్వర్యంతుడైనచో అతని స్థితి భగవంతుని ప్రత్యేక వరమే అగును. అటువంటి ఐశ్వర్యం ఎన్నడూను భౌతికమైనదని భావింపరాదు. ప్రస్తుతము ధరణిపై బ్రహ్మదేవుని ప్రభావం చాలా వరకు తగ్గిపోయి హిరణ్యకశిపుని ప్రతినిధులైన దానవులు రాక్షసులే అధికారమును చేపట్టిరి. కనుకనే సమస్త శుభములకు అత్యావశ్యకమైనట్టి గోబ్రాహ్మణ రక్షణము నశించినది. సంఘము దానవులు రాక్షసులచే నడుపబడేటి కారణమున ప్రస్తుత యుగము అత్యంత ప్రమాదకరమైనది. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సో ఇందాక మనం చెప్పినట్టు జ్ఞానం అనేటువంటిది బ్రహ్మదేవుడి ద్వారానే బ్రాహ్మణులకు రావడం అనేటువంటిది జరుగుతుంది. బ్రాహ్మణుల ద్వారా ఇతర వర్ణాల వాళ్ళకు రావడం అనేటువంటిది జరుగుతుంది. అందుకని ఇతర వర్ణాల వాళ్ళు అంటే ముఖ్యంగా క్షత్రియులు. క్షత్రియులు ఏం చేస్తారు అంటే ఈ జ్ఞానాన్ని ఆసరాగా తీసుకుని పరిపాలన చేయటం అనేటువంటిది జరుగుతుంది. అలా చేయటం వల్ల బ్రహ్మదేవుడి యొక్క ప్రతినిధులుగా పనిచేసినట్లు అవుతుంది. బ్రహ్మదేవుడి యొక్క ప్రతినిధులుగా పనిచేసినప్పుడు మాత్రమే సమస్తం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. ఎప్పుడైతే బ్రహ్మదేవుడికి ప్రతినిధులుగా కాకుండా మనం ఒక అసుర పాలన చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే అందరూ కూడా సుఖశాంతులను కోల్పోతారు. ఇప్పుడు అలాంటి బ్రహ్మదేవుడి పొజిషన్లో ఒకవేళ హిరణ్యకశిపుడు వచ్చాడు అనుకోండి, హిరణ్యకశిపుడు ఏం చేస్తాడు? హిరణ్యకశిపుడి యొక్క ప్రతినిధులుగా ఒకవేళ రాజులు అందరూ పనిచేశారనుకోండి, బ్రహ్మదేవుడి ప్రతినిధులుగా రాజులు పనిచేయడానికి హిరణ్యకశిపుడి ప్రతినిధులుగా రాజులు పనిచేయడానికి తేడా ఉంది. సో వీళ్ళందరూ కూడా విధ్వంసమే చేస్తారు తప్ప వీళ్ళ వల్ల ఎలాంటి సమాజానికి లాభం ఉండదు. రాజు ఎప్పుడైనా సరే పరిపాలన ఎలా చేయాలి అని అంటే అందరికీ లాభం కలిగేలాగా చేయాలి, ఆధ్యాత్మిక లాభం కలిగేలాగా చేయాలి. మామూలుగా భౌతిక లాభం కాదు, ఆధ్యాత్మిక లాభాన్ని పొందే విధంగా, ప్రజలందరూ కూడా పొందే విధంగా రాజు యొక్క పాలన ఉండాలి. మరి అలాంటి పాలన లేనప్పుడు సరైనటువంటి పాలన కాదు అన్నట్టే. కానీ ఇప్పుడు హిరణ్యకశిపుడు లాంటి ఒక రాక్షసుడు, అలాంటి రాక్షసుడు యొక్క ప్రతినిధిగా పనిచేస్తున్నటువంటి ఇతర రాజులు, ఆ రాజుల యొక్క ప్రాతినిధ్యంలో ప్రజలు ఏ విధంగా నశించిపోతారు అనేటువంటి విషయాన్ని ముందుగానే అర్థం చేసుకోగలిగారు దేవతలు. కాబట్టి బ్రహ్మదేవుడికి నీ పదవికి కనుక ఆయన వస్తే సమస్తం నశించిపోతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. నెక్స్ట్ 14 రామకృష్ణ ప్రభుజీ. ఇతి విజ్ఞాపితో దైవై భగవాన్ ఆత్మభూర్నృపాం. ఇతి విజ్ఞాపితో దైవై భగవాన్ ఆత్మభూర్నృపః హరితో భృగు దక్షాధ్యైర్యయౌ దైత్యస్వరాశ్రయం స్వరాశ్రమం. పరితో భృగు దక్షాధ్యై యయౌ దైత్యాశ్వరాశ్రమం. రాజా, దేవతలు ఆ విధిగా తెలియజేసినంతట పరమశక్తి మంతుడగు బ్రహ్మ, భృగువు, దక్షుడు మున్నగు వారిని గూడి వెంటనే హిరణ్యకశిపుడు తపమాచరించు స్థానమునకు వెడలెను. ఓకే, సో రాజా అంటే ఎవరు ఇక్కడ? సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు బ్రహ్మదేవుడు. రాజు ఎవరు మాతాజీ? ధర్మరాజు. నారదుడు చెప్తున్నారు ఇదంతా. నారదుడు ధర్మరాజుకి చెప్తున్నారు. కాబట్టి రాజు ఎవరు అంటే ధర్మరాజు. సో ధర్మరాజును ఉద్దేశించి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే బ్రహ్మదేవుడు భృగువు దక్షుడు మునగ వారితోటి కలిసి హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళారు దేవతల మాటలు విన్న తర్వాత. ఓకే, భాష్యంపై శ్రీల ప్రభుపాదకి జై. హిరణ్యకశిపుని తపస్సు పరిపక్వము చెందినంతటా అతని చెంతకేగి అభిష్టమును అనుసరించి వరములనిచ్చుటకు బ్రహ్మదేవుడు వేచి ఉండెను. ఇప్పుడు ఆ అవకాశం లభించగా దేవతలు మహామునులను గూడిన వాడై అతడు హిరణ్యకశిపునికి వాంఛిత వరము నొసగ వెడలను. హిరణ్యకశిపుడి యొక్క తపస్సు ఫలించింది కాబట్టి ఇప్పుడు దేవతలని ఋషులని తీసుకొని బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడి యొక్క వరాన్ని హిరణ్యకశిపుడికి వరం ఇవ్వడానికి బయలుదేరారు. నెక్స్ట్ సత్యవతి మాతాజీ. నదధర్ష ప్రతిచ్ఛన్నం పల్మీకతృణ కీచకై. నదధర్ష ప్రతిచ్ఛన్నం పల్మీకతృణ కీచకై.
पिपीलिकाभिराचीर्णं मेदस्त्वाज्म मेदस्त्वाज्मांसशोणितम् तपं तं तपसालोकां यथाभ्रापिहितं रवीं तपन्तं तपसालोकान् यथाभ्रापिहितं रविं विलक्ष्य विस्मितः प्राह हसंस्तं हंसवाहनः विलक्ष्य विस्मितः प्राह हसंस्तं हंसवाहनः హిరణ్యకశిపుని దేహము పుట్టతోను గడ్డితోను ఎదురుతోను కప్పబడినందున హంసవాహనారు గుడకు బ్రహ్మంకు తొలుత అతను కనబడలేదు. చిరకాలం వచ్చిన వసించినందున హిరణ్యకశిపుని చర్మమును మేధస్సును రక్త మాంసములను చీమలు భక్షించి వెళ్ళారు. మేఘం వచ్చే కప్పబడిన సూర్యుని పోయి సమస్త జగత్తును తపస్సు చేత హింపజేస్తున్నట్టి ఆ దానంని పిమ్మట బ్రహ్మాది దేవతలు గుర్తించి ఆ స్థిర చరిత్రైన బ్రహ్మ అంత మందహాసం చేసిన వాడై అతనితో ఇట్టు పలికాను. ఓకే, సో హిరణ్యకశిపుడి దగ్గరికి వచ్చారు, కానీ పాపం బ్రహ్మదేవుడికి హిరణ్యకశిపుడు కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన శరీరంలో ఏమీ మిగలలేదు. ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి ఆయన అలానే బొటని వేలి మీద నిలబడి తపస్సు చేస్తూ ఉన్నారు. శరీరం మొత్తం కూడా పుట్టలు, శరీరం మీద చెట్లు, సో వెదురు కర్రలు ఇవన్నీ కూడా మురిసేసాయి. అంటే ఆ పుట్ట అంత అందులో ఉండిపోయాడు ఆయన. ఆ లోపల కూడా ఏమైనా శరీరం ఉందా అంటే లేదు. ఎందుకంటే చీమలు పురుగులు మొత్తం కూడా కండను మొత్తం తినేసాయి, శరీరం మొత్తం తినేసాయి. ఎముకలు ఉన్నాయి, ఎముకల్లో ప్రాణం ఉందన్నమాట హిరణ్యకశిపుడికి. ఇప్పుడు కనిపించట్లేదు, శబ్దం అయితే వస్తుంది. బ్రహ్మదేవుని గురించి నామం పలుకుతున్నాడు, కానీ మనిషి కనిపించట్లేదు, అక్కడ అస్థిపంజరం కనిపిస్తుంది. సో చివరికి ఎక్కడున్నాడు అనేటువంటి విషయాన్ని కనుక్కోగలిగారు ఆ శబ్దాన్ని బట్టి. సో అప్పుడు బ్రహ్మదేవుడు మందహాసం చేస్తూ హిరణ్యకశిపుడితోటి మాట్లాడుతున్నారు. భాష అసంగోయం పురుష జీవునికి భౌతిక అచ్చారతో ఎటువంటి సంబంధం లేదని చెప్పబడిన కారణం చర్మము మజ్జ అస్థికలు రక్తము మొన్నగు వాని సహాయం లేకుండానే జీవుడు కేవలము స్వశక్తిపై జీవించి ఉండగలడు. హిరణ్యకశిపుడు ఎక్కువ సంవత్సరము తీవ్రమైన తపస్సును ఆచరించను. నిజముల అతడు 100 దేవతా సంవత్సరము తపస్సు చేసి ఉండనని చెప్పబడినది. దేవతలు ఒక్కరోజు మన 6 మాసముల సమయములకు సమానము కనుక అది నిక్కముగా దీర్ఘకాలమే అగును. ప్రకృతి వశమున హిరణ్యకశిపుని దేహము పానపాములు జీవులు ఇతర పరాన్న బుక్కులచే దాదాపుగా భక్షింపబడను. అందువలన మొదట బ్రహ్మదేవునికి అతడు కనపడలేదు అని నొప్పిదప్ప బ్రహ్మ ఆ దానవుడు ఎక్కడ ఉన్నాడు తెలుసుకోగలిగి అటువంటి కఠోరమగ తపస్సు చేయటకు అతనికి గల అసాధారణ శక్తిని గారించి ఆశ్చర్యపొందను. హిరణ్యకశిపుని దేహము నానా విధములుగా కప్పబడినందున ఎవరైనా అతను మరణించినాడనియే తీర్మానించు, కానీ ఈ విశ్వమందిర పరమ జీవుడైన బ్రహ్మ మాత్రము అతను జీవించి ఉన్నాడని ప్రస్తుతము భౌతిక తత్వములచే కప్పబడి ఉన్నాడని తెలుసుకోగలిగాను. హిరణ్యకశిపుడు ఆ తపస్సును దీర్ఘకాలం వర్ణించినప్పటికీ దైత్యుడు రాక్షసుడు అనియే తెలియబడినాడని గుర్తించవలను. మహాములు కూడా అంత తీవ్రంగా తపస్సును చేయజాలని రాబో శ్లోకములలో గాంచవచ్చును. అయినచో అతడు ఎందులకు రాక్షసుడని దానవుడని పిలువబడిను? అతడు ఏది చేసినో స్వీయ ఇంద్రియ భోగార్థమే దానికి కారణము. ఇక అతని పుత్రుడకు ప్రహ్లాదుడు కేవలము 5 ఏళ్ల ప్రాయం వాడు. ఆ పంచవర్ష ప్రాయుడు బాలుడు ఏమి చేయగలడు? అయినను నారదుని ఉపదేశం అనుసరించి అతను కొద్దిగా భక్తి యోగం నెలకొని భగవంతుని అత్యంత ప్రీతిపాత్రుడయ్యను. అందువలన భగవంతుడే స్వయంగా వచ్చి అతన్ని కాపాడను. కానీ ఎన్నో తపములు చేసను హిరణ్యకశిపుడు వజింపబడెను. భక్తి యోగములకు ఇతరముగ సిద్ధి ప్రాప్తి విధానములకు భేదం ఇదియే. ఇంద్రియ భోగార్థము తీవ్రముగా తపస్సు చేసిన వాడు సమస్త ప్రపంచములకు భయకారకుడగును. కానీ కొద్దిపాటి భక్తిని చేసిన భక్తుడు ఎల్లరికూ మిత్రుడగును. అంటే సుహృదం సర్వభూతానాం, భగవంతుడు సర్వజీవ శ్రేయోభిలాషి, భక్తుడు భగవన్ లక్షణములన్నింటినీ పొందును. ఈ కారణమున భక్తుడు భక్తి యోగ నిర్వహణ ద్వారా ఎల్లరి శుభముల కొరకు వర్తించడు. కనుకనే హిరణ్యకశిపుడు
తీవ్రమైన తపమును అర్జించను దైత్యునిగా రాక్షసునిగా మిగిలిపోయాను. కానీ అదే దైత్యునికి పుట్టిన ప్రహ్లాదుడు మాత్రము మహాభక్తుడై సాక్షాత్తుగా భగవంతుని చేతనే రక్షింపబడను. కనుకనే భక్తి సర్వోపాధి వినిర్ముక్తం అని పిలువబడినది, అనగా భక్తులు అన్ని విధములకు ఉపాధుల నుండి విడిపడిండని అది సూచించును. అన్యాభిలాషిత శూన్యం అంటే ఆ విధముగా సమస్త భౌతిక కోరికల నుండి విడిపడే వాడై దివ్య పదం నెలకొనిండును. ఓకే, సో మెయిన్ గా ఇంత గొప్ప తపస్సు చేస్తున్నాడు ఆయన, శరీరాన్ని పూర్తిగా కోల్పోయే ఆ లెవెల్లో ఆయన తపస్సు చేశాడు. అంటే ఒక ఆత్మ, ఆత్మకి ఉన్నటువంటి శాశ్వతత్వం అనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది. ఆత్మకి శరీరం లేకపోయినా కానీ ఉండగలదు, శరీరం ఉన్నా కానీ ఉండగలదు. ఆ శరీరం ఇప్పుడు లేదు ఆయనకి, హిరణ్యకశిపుడికి శరీరం మొత్తం కూడా నశించిపోయింది, కానీ ఆత్మ మాత్రం ఆ ఎముకల్లోనే ఉంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఆత్మ యొక్క స్థితి గురించి. అయితే ఇంత గొప్ప తపస్సు చేశాడు, ఇంత తపస్సు ఎలా చేశాడు అని అంటే, ఎంతగా చేశాడు అని అంటే, ఇప్పుడు ఇలాంటి ఒక తపస్సుని గొప్ప గొప్ప ఋషులు కూడా చేయలేదు, అంతకంటే గొప్ప తపస్సు చేశాడు. మరి అలాంటప్పుడు ఏదో తపస్సు, మరి హిరణ్యకశిపుడు అంత తపస్సు చేయనటువంటి వ్యక్తులను కూడా మనం ఋషులని పిలుస్తున్నాము, కానీ మరి హిరణ్యకశిపుడిని ఎందుకు మనం ఋషి అని పిలవట్లేదు? ఎక్కడైనా వచ్చిందా మనకి హిరణ్యకశిపు ఋషి అని? ఎక్కడ రాలేదు. హిరణ్యకశిపుడు ఒక అసురుడు, రాక్షసుడు అనేటువంటిదే మనం చూస్తున్నటువంటిది. ఎందుకు హిరణ్యకశిపుడు అంత గొప్ప తపస్సు చేసి కూడా ఋషి కాలేదు, రాక్షసుడే అయ్యాడు? ఎందుకంటే హిరణ్యకశిపుడు చేసినటువంటి తపస్సు యొక్క ఉద్దేశము ఇంద్రియ భోగం. ఆయన చేసినటువంటి తపస్సు యొక్క ముఖ్య ఉద్దేశము భౌతిక లాభం, ఆధ్యాత్మిక లాభం కాదు. అందుకని ఆయన అసురుడుగానే మిగిలిపోయారు. అంత గొప్ప తపస్సు చేసినా కానీ భగవంతుడితోటి శిక్షింపబడ్డారు. కానీ ప్రహ్లాదుడు 5 సంవత్సరాల బాలుడే, హిరణ్యకశిపుడు చేసినంత పెద్ద తపస్సు ఏం చేయలేదు. కొంత భక్తి చేశాడు నారదుడు చెప్పినట్లు, కానీ భగవంతుడు ప్రసన్నుడయ్యారు. అదే భగవంతుడు, ఎవరైతే హిరణ్యకశిపుడిని చంపడానికి సిద్ధమయ్యారో అదే భగవంతుడు ప్రహ్లాదుడిని రక్షించారు. అంటే భగవంతుడితో రక్షణ పొందాలి అంటే భౌతిక కోరికలతోటి భగవంతుడి దగ్గరికి వెళ్ళటం కాదు, కోరికల నుంచి ముక్తిని పొంది భగవంతుడి దగ్గరికి మనము భగవంతుడి సేవ కోసం వెళ్ళగలగాలి. అప్పుడు భగవంతుడి యొక్క రక్షణ మనకి ఉంటుంది. ఏ విధంగా అయితే భగవంతుడు ప్రహ్లాదుని రక్షించాడో ఆ విధంగా, అది మనకి ఇక్కడ తెలియజేస్తున్నాం. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ, 17వ శ్లోకం నుంచి రేపు చదువుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ వంచాకల్పతనుభ్యశ్చ కృపాసింధుభ్యయ వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.